మీకు ఈ దోశల గురించి ఎక్కువ సోదు చెప్పకుండా క్రిస్పీగా రవ్వ దోశల్ని సింపుల్ గా అప్పటికప్పుడు ఎలా వేసుకోవాలో చెప్పేస్తాను. అది కూడా ఆయిల్ లేకుండా చాలా రుచిగా ఉండేలా వేసి చూపిస్తాను. ఒక మిక్సింగ్ బౌల్ లోకి ఒక చిన్న కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. అదే కప్పుతో బీప్ పిండి, గోధుమ పిండి, రుచికి సరిపడా సాల్ట్ అండ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర వేసేసి ఒక గ్లాసున్నర నీళ్లు పోసి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్నాక ఇలా కొద్దిగా జీలకర్ర, వంట సోడా కొద్దిగా వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత దోశల పెన్నం బాగా పొగలొచ్చేటట్టు కాలనిచ్చి కొంచెం కొంచెం రవ్వ కలిపిని ఈ నీళ్ళని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశ పైన ఆయిల్ వేయకుండా ఇలా వెన్నెను వేసుకోండి. రవ్వ దోశలు భలే రుచిగా ఉంటాయి, క్రిస్పీగా. పాల మీద ఉండే మేగన్ని స్టోర్ చేసుకుని తర్వాత మిక్సీలో వేసి తీసినటువంటి వెన్నండి ఇది. రుచితో పాటు ఇలా వెన్నతో దోశలు వేసుకుని తింటే చాలా హెల్దీ కూడా. ఎక్కువ సోత్ చెప్పకుండా చాలా ఈజీగా తక్కువ టైంలో మంచి రుచితో ఉండే రవ్వ దోశలు చెప్పేశాను కదా మీకు. ఇలానే మిగిలిన దోశలు కూడా వేసేసుకోండి. ఇలా పొద్దు పొద్దున్నే పిల్లలకి మంచి రుచితో హెల్దీగా ఉండే రవ్వ దోశలు టిఫిన్ వేసి పెట్టండి. రెండు తినేవాళ్ళు, నాలుగు తినేసి వెళ్తారు పిల్లలు స్కూల్కి. ఈ దోశల్లోకి ఎండుమిరపకాయలతో చేసిన కొబ్బరి చట్నీ అయితే చాలా రుచిగా ఉంటుంది. నేనైతే అదే చేసేసానండి. ఇప్పుడు వేడివేడిగా రవ్వ దోశలు, కొబ్బరి చట్నీ చాలా బాగుంది కదండి కాంబినేషన్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే ఈ విధంగా చేసేసుకోండి రవ్వ దోశల్ని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.